नमस्ते, वेलकम टू स्टोरी बोर्ड। మానవుణ్ణి జ్ఞానవుడిగా మార్చిన అపూర్వ తేజోమయ రూపం దీపం. దీపం అంటే చుట్టూ ఉన్న చీకట్లను తొలగించేదే కాదు, మనలోని అజ్ఞాన తిమిరాన్ని సంహరించేది కూడా. అందుకే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోలుస్తాం. సనాతన హిందూ సంస్కృతిలో విడదీయరాని అపురూప వరమే దీపం. అలాంటి దీపాన్ని వెలిగించడం అంటే భక్తిని చాటేందుకు మాత్రమే కాదు, దాని వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంప్రదాయ, ఆరోగ్య, ఆచార వ్యవహార కారణాలున్నాయి. దీపం జ్యోతిహి పరబ్రహ్మం, దీపం సర్వ తమోబహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. అంటే ప్రకాశించే దీపం బ్రహ్మదేవుడితో సమానమని. అసలు మానవ జీవితమే దీప మహిమతో ప్రారంభమవుతుంది. ప్రతి వేకువ ప్రభాత భానుడి కిరణకాంతులతో ప్రపంచానికి వెలుగులు పంచినట్లు మనం వెలిగించే ప్రతి దీపం ప్రపంచానికే కాదు మన అంతరాత్మకి దారి చూపుతుంది. కనిపించే చీకట్లనే కాదు మనలో దాగున్న అజ్ఞాన తిమిరాన్ని తరిమిగొడుతుంది. ఘోరంత దీపం కొండంత వెలుగునిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే విశ్వమే వెలుగులతో నిండిపోతుంది. ఒక దీపం వెలిగిస్తే చాలు, సర్వకార్యాలు సాధ్యమవుతాయి, సాకారమవుతాయి. సకల ప్రాణకోటికి వెలుగునిచ్చేది సూర్యుడైతే ఆ సూర్యాస్తమయం తరువాత ప్రపంచానికి వెలుగునిచ్చేది సంధ్యాదీపం. అందుకే ఆ సంధ్యాదీపానికి ప్రణమిల్లడం సంప్రదాయంగా వస్తోంది. అన్ని చోట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాము అంటే దానికి ఒక దృష్టాంతాన్ని మనం తెలుసుకోవచ్చు. మన కన్నున్నది, కన్ను అనేటువంటిది అన్ని వస్తువులను చూసి ఆ వస్తువును నిర్ధరించేటటువంటి శక్తి కన్నుకు భగవంతుడు ప్రసాదించాడు. అయితే సదాకాలంలో అన్ని వస్తువులను చూసేటువంటి కన్నుకు మాత్రం సదాకాలంలో రక్షణ అందించేటువంటి రెప్పలను మాత్రం ఆ కన్ను చూడడానికి వీలు కాదు. అలాగే మనలో ఉండి మనల్ని సంరక్షిస్తూ, మనకు మార్గదర్శనం చేస్తూ, మనల్ని దీవిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం చూడలేకపోతున్నాం. కనుకనే ఈ యొక్క భక్తి తత్వం ద్వారా భగవంతుని మనం పొందగలం, ఆయన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలం అనేటువంటి విషయాన్ని పురాణాలు చాలా చక్కగా చెప్పబడ్డాయి. అలాంటి భక్తి తత్వాన్ని చాటి చెప్పే విధంగా ఈ భక్తి టీవీ తరపున ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. పంచభూతాలతో నిర్మితమైన ఈ విశ్వం భగవన్ సృష్టి. వీటిలో భూమి, నీరు, తేజస్సులనే మూడు ద్రవ్యాలతో భగవానుడు విశ్వరచన చేస్తాడు. విశ్వ ఆవిర్భావానికి కారణమైన మహావిస్ఫోటనానికి ముందు సృష్టి అంతా అంధకారమే. అలాంటి సృష్టిని వెలుగులతో నింపింది దీపమే. విశ్వరచనలో ఉన్న ఆ ఔన్నత్యమంతా మనకి దీపంలో గోచరిస్తుంది. దీపం వెలిగించే మట్టి ప్రమిదని భూమికి సూచనగా, అందులో వేసే నెయ్యి లేదా నూనెని జలానికి సూచనగా, వెలిగించే అగ్ని తేజస్సుకి సూచకంగా ఉంటుంది. ఇలా దీపాన్ని దైహికంగా వెలిగించడమే కాదు, ఆ దీపారాధనతో మనస్సు, ఇంద్రియాలతో సమ్మిళితమవుతుంది. అప్పుడే మనం వెలిగించిన ఆ దీపం భగవన్మయమవుతుంది. అంటే భౌతిక దీపంతో పాటు మనస్సునే పాత్రగా చేసి, మన భక్తినే నెయ్యిగా పోసి, మన ప్రార్థనే వృత్తుగా చేసి జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలి. అంటే భౌతికంగా వెలిగించిన దీపం బయట చీకట్లను తొలగిస్తే, మనస్సులో భగవన్మయం చేసిన దీపం మనలో దాగున్న అజ్ఞాన చీకట్లని తొలగిస్తుంది. వ్యక్తులు దీపం వెలిగించడంలో ఆంతర్యం ఇదే. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. దీపారాధన అనేది తరతరాల హిందూ సంప్రదాయంలో ఒక భాగమైపోయింది. అందుకే ప్రతి ఇంట దీపారాధన నిత్య దైవిక ప్రక్రియగా మారింది. అనునిత్యం కొన్ని నియమానుసారం దీపారాధన చేస్తే అత్యద్భుత ఫలితాలు సాధించవచ్చనేది వైదికుల ఉవాచ. ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో కాస్తంత భక్తి శ్రద్ధల్ని మేళవించి దీపారాధన చేస్తే మనకు తెలియకుండానే ఎన్నో విజయాలు సిద్ధిస్తాయి, మనకు తెలియని విఘ్నాలు తొలగిపోతాయి. దీపం జ్యోతి పరబ్రహ్మం అవ్వాలంటే వేకోజామునే లేచి శుచిగా స్నానం చేసి దీపారాధన చెయ్యాలన్నది శాస్త్రోక్తి. ఇలా వేకు అనే బ్రహ్మముహూర్తాన శుచిగా భక్తి శ్రద్ధలతో నిశ్చల బుద్ధితో దీపం వెలిగించి పూజ చేయడం వలన
అనంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అది మన రోజువారీ జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. సూర్యాస్తమయం తరువాత మరో దీపం వెలిగించి మహాలక్ష్మిని ధ్యానిస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. ఇలా సాయం సంధ్య వేళలో చేసిన దీపారాధనతో మర్నాడు చేయాల్సిన కార్యాలకు అవసరమైన శక్తి పుంజుకునేందుకు పనిపిస్తుంది. ఇలా ప్రతి ఇంట దీపారాధన అన్నది యుగయుగాలుగా హిందూ ధర్మంలో ఒక భాగంగా మారిపోయింది. పుట్టుతూ ఉన్న దీపాన్ని గనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే మన యొక్క అనేక రకాలైనటువంటి అనుభూతులు భావనలు కలుగుతాయి. సాధారణంగా మనం దీపంలో రెండు ఒత్తులు వేసుకుంటాం, ఒకటి పరమాత్మ, రెండవది జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడు అక్కడ ఒకటే, రెండు లేవు. అందుకే చనిపోయినప్పుడు శవం దగ్గర పెట్టేటటువంటి దీపంలో ఒక ఒత్తి మాత్రమే వేయడానికి గల కారణం అదే. అంతేకాకుండా దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఆ వెలిగించేటటువంటి భక్తుడు నమస్కారం చేసుకుంటాడు, తనకున్న కష్టాలని కూడా చెప్పుకుంటాడు. ఆ నూనె ఏ విధంగా వెలుగుతూ ఉన్నటువంటి వెలుగుతూ ఉండగా నూనె ఏ విధంగా అయితే హరించుకుపోతుందో, కష్టాలు కూడా ఆ విధంగా హరించుకుపోయి అతని జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందనే భావన కూడా కనిపిస్తుంది. దీపం వెలిగించడం వల్ల కేవలం మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కలుగుతాయని మటుకి అనుకోవద్దు. ఇలా రోజులో ఒక్కో వేళ ఒక్కో రకంగా దీపారాధన చేయడం వెనుక ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఇంట్లో ఒక దీపం వెలిగిస్తే కేవలం దైవచింతన మటుకే కాదు, సకల ఐశ్వర్య సిద్ధితో పాటు మనకు తెలియకుండానే ఎన్నో శారీరక, మానసిక వ్యాధులు దూరం అవుతాయి. పరమాచార్యులు వారు ఒక సందర్భంలో ఉన్న మాట ఏమిటంటే, మన స్థాయికి తగినట్టుగా, అంటే ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ఒక హోమాన్ని చేయడం అనేది ఈ దీపం పెట్టడం ద్వారా జరుగుతుందనే భావన వ్యక్తీకరించడం జరిగింది. అంటే ఒక దీపం పెడితే అది వారి స్థాయికి తగినట్టుగా హోమం చేసినట్టు అనే భావన మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ అంటే దీపము వెలిగించడం ద్వారా వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడము అనే భావన మనం చెప్పుకోవడం జరుగుతూనే, మరొకవైపు ఈ దానికి వాడే నూనె కానివ్వండి, ఇలాగ అంటే నువ్వుల నూనెతో శరీరం సంబంధించిన దోషం పోవడం కోసం చేస్తూ ఉంటారు, అలాగే నెయ్యి పెడుతూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్క పదార్థాన్ని వినియోగించి పెట్టే దీపం యొక్క ఫలితం ఒక్కో రకంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. ఒక దీపానికి అంతటి శక్తి ఉంది కాబట్టే పూర్వం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి బయట గోడలతో పాటు ఇంట్లో కూడా దీపాలు వెలిగించి పెట్టుకునేందుకు గూళ్ళు ఏర్పాటు చేసేవారు. అంటే ఇంటి నిర్మాణంలోనే దీపానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇంట్లోనే కాదు, ఇంటి బయట కూడా దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు ఉండేవి. అంటే ఆనాటి సంస్కృతిలో దీపానికి ఉన్న ప్రాధాన్యతకి ఇది అర్థం పడుతోంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.